क्लामरदरं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याय सर्वज्ञो भुशान्ते ओम श्री गुरुभ्यो नमः रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో సింహ రాశి గురించి మనం తెలుసుకుందాం అది సెప్టెంబర్ మాసం 2019వ సంవత్సరంలో సింహ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధంగా స్వాగతించబోతుంది మరి ఏ ప్రాణులు మనం కార్యరూపం దాల్చాలి ఏ పనులు చేపట్టాలి ఏ పనులు చేస్తే మనకు అదృష్టం వరిస్తుంది అనే అంశంపై ఈ వీడియోలో మాట్లాడుతున్నాం ఈ వీడియోను ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడాలని కూడా నా యొక్క విజ్ఞప్తి దయచేసి 2019 ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఈ యొక్క సింహరాశి వారికి పట్టిందల్లా విజయం విజయోస్తు అనేది కూడా లభించబోతుంది సింహరాశి అగ్నితత్వం రాశి దీనికి అధిపతి రవి సూర్య భగవాను మరి సెప్టెంబర్ మాసంలో మీరు కన్నటువంటి కలలు నిజం కాబోతున్నాయి దయచేసి ప్రతి ఒక్కరూ రకరకాలుగా చెప్తూ ఉంటారు ఈ మాసం ఇలా ఈ మాసం ఇలా కానీ ఎవరి ఎవరి పద్ధతిలో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తారు కానీ నేను నాది కొన్ని సంవత్సరాల పూర్తిగా అనౌన్స్ చేసి మీకు తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా దయచేసి నేను చెప్తున్నానండి మనము బాగుంటేనే మనకు వచ్చే అదృష్టం వస్తుంది ఒక వస్తువు కథను 1 లక్ష రూపాయలు పట్టుకుని వచ్చాడండి 1 లక్ష రూపాయలు పట్టుకుని వచ్చేసి నాయన ఈ డబ్బు తీసుకో అని చెప్పారనుకోండి డబ్బు తీసుకోవాలని చెప్పినప్పుడు మనము అది ఒక ఒక మామూలుగా ఒక పార్సల్లో నాయన ఇది తీసుకో అని చెప్పేసి ఇచ్చారనుకోండి డబ్బును ఒక పార్సల్ వేసి ఇచ్చాడు ఇచ్చినప్పుడు మనం నెగటివ్గా ఆలోచించి అది ఆ చేతిలో ఉన్నది ఏంటిదో అది ఏంటిదో చెడు మనకు చెడు తలపెడుతుందేమో దానివల్ల మనం నష్టపోతామేమో వాడు ఏదో తీసుకొచ్చి ఇస్తున్నాడేమో అని మనం నెగిటివ్గా ఆలోచించుకుంటే డబ్బు తీసుకోలేదనుకోండి ఏం జరుగుతుందండి ఆ డబ్బును మనం కోల్పోయినట్టే అంటే ఇంటి దగ్గరకు వచ్చిన లక్ష్మీదేవి మనకు కంటపడకుండా దారి సైడ్ అయిపోతుంది నేను అదే చెప్తున్నానండి మనం అదృష్టంగా మారాలి మనం అదృష్టంగా మారాలంటే మన పేరు అదృష్టంగా మారాలి గుర్తుపెట్టుకోండి మన పేరు అదృష్టంగా మారితే ఖచ్చితంగా బాగుంటుందండి యుద్ధానికి కత్తి లేకుండా పోతే ఎలా ఉంటుందండి ఒక కత్తి ఒక గన్ను ఉంటే ఈ శత్రువును దాడియచ్చు మనం చాలా బలశాలి చాలా రోజు జిమ్ బాడీ చేస్తాం జిమ్ చేస్తాం రన్నింగ్ చేస్తాం వాకింగ్ చేస్తాం పెద్ద పెద్ద వెయిట్ లిఫ్టింగ్ చేస్తాం బాగా కండరాలు ఉక్కు కండరాలే ఉన్నది కానీ ఒక చిన్న పిల్లవాడు అతన్ని హతం చేయగలుగుతాడండి ఎందుకంటే వాడి చేతిలో AK-47 రైఫిల్ ఉంది గన్ను ఉంది విత్తను అన్ని సంవత్సరాల నుండి అంత కష్టపడినా కూడా ఒక పిల్లవాడు ఒక మీటర్ నొక్కితే హార్ట్ కాని 4, 10, 20, 30 గుళ్ళు వాడి శరీరంలో చొచ్చుకొని పోతాయి అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనం ఎంత బలంగా ఉన్నా కూడా మన చేతిలో ఆయుధం లేని పనిచేయదండి ఇది నేను 100% చెప్తున్నాను ఎందుకంటే మనకు బండ్లు ఓడలైతాయి ఓడలు బండ్లైతాయి దీనిలో ఎటువంటి సందేహం లేదు చాలామంది గుర్తుపెట్టుకోండి ఈరోజు మీ దగ్గర డబ్బు ఉండొచ్చు 1 కోటి రూపాయలు కానీ చివరి వరకు 0 అయిపోతారు ఎందుకంటే మనం ఎప్పుడు ఒకేలా ఉండదు ఎప్పుడు వ్యవస్థ అనేది ఒకేలా ఉండదు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు లేని వాళ్ళు ఉండవు కానీ ఈ యొక్క పేరు బలం కనుక మనం ఉంచుకుంటే మనం స్టాండర్డ్గా ఉంటామండి మనం సంపాదించిన 1 కోటి రూపాయలైనా కూడా 1 రూపాయి ఖర్చు కాకుండా హ్యాపీగా ఎదుగుతూనే ఉంటాం ఇది న్యూమరాలజీకున్న ప్రభావం ఇది న్యూమరాలజీకున్న డెవలప్మెంట్ కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని అక్షర బలాన్ని పెంచుకోండి అలా పెంచుకుంటే మీ జీవితం అంతా కూడా బ్రహ్మాండంగా మారిపోతుంది నా మీద నమ్మకం ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి లేదంటే ఫోన్ లైన్లో అపాయింట్మెంట్ అయినా తీసుకోండి వీలైతే హైదరాబాద్కి ప్రతి ఆదివారం రోజు కూడా నేను ఉంటాను మీరు ఒకసారి వచ్చినా అక్కడ కలిసినా పర్వాలేదు నేను ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఫోన్ లైన్లో మాట్లాడినప్పుడు చాలా రకాల క్వశ్చన్స్ ఇస్తాను మీకు తెలియని సబ్జెక్ట్ ఏంటంటే నేను అన్ని విధాలా పరిశీలిస్తాను ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ జాతకాన్ని బర్త్ నంబర్ డెస్టి నంబరు హస్తరేఖలు ఇవన్నీ కూడా నేను పరిశీలన చేసి నేను కొన్ని మనసులో కొన్ని విషయాలు జరగడానికి నేను గవర్లు కూడా వేసుకుంటాను ఇట్లా అన్ని పద్ధతుల ద్వారా చూసి మీకు విజయం వరించేలాగా నేను చేయగలుగుతాను కాబట్టి ఈ సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో తప్పకుండా విజయం వరిస్తుంది ఇల్లు కట్టుకోవచ్చు వాహనం కొనుక్కోవచ్చు భూములు కొనుక్కోవచ్చు డబ్బులు అప్పుగా ఇవ్వచ్చు డబ్బులు అప్పుగా తీసుకోవచ్చు అలా సింహరాశి వారికి పట్టిందల్లా బంగారమే అలా మీకు ఈ సింహరాశిలో డెవలప్మెంట్ ఉండాలంటే ఫస్ట్ మీరు తయారు చేసుకోవాల్సింది మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ఆ సంఖ్యాబలాన్ని ఆధార్ కార్డు రేషన్ కార్డ్ పాన్ కార్డు దేంట్లో మార్చని వస్తుంది ఒక నోట్బుక్లో కోర్సు లాగా రాస్తే జీవితం అంతా కూడా చక్కగా పడుతుందని కూడా నీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు